ప్రశాంతంగా ఉన్న చెన్నై నగరాన్ని కొన్ని కాటన్ బాక్సులు ఉలిక్కిపడేలా చేస్తాయి. ఆ కాటన్ బాక్సుల్లో చేతులు నరికి పబ్లిక్ ప్లేస్ లో పెడుతూ ఉంటారు. ఈ పని ఎవరు చేస్తున్నారో అర్థం కాక పోలీసులు ఈ కేసుని సిబిసిఐడి ఆఫీసర్ జేకేకి అప్పగిస్తారు. కానీ జేకే చెల్లెలు 6 నెలలుగా కనిపించట్లేదు. ఇప్పటిదాకా చిన్న క్లూ కూడా దొరకలేదు. మరి ఆ కాటన్ బాక్సుల్లోనే చేతులు ఎవరివి? అసలు ఆ బాక్సులో ఎవరు పెడుతున్నారో, ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ చెల్లెలు కనిపించని బాధలో ఉన్న జేకే ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా? రండి తెలుసుకుందాం యుద్ధం సేయ్ అనే తమిళ సినిమా ద్వారా. ఈ సినిమా మీకు హాట్ స్టార్ లో దొరుకుతుంది. రండి మరి యుద్ధం సేయ్ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ చెన్నైలో జరుగుతుంది. న్యూ ఇయర్ పార్టీ జరుగుతున్న దగ్గర ఒక కాటన్ బాక్స్ అనుమానాస్పదంగా కనిపించడంతో అది చూసిన వాళ్ళు పోలీసులను పిలుస్తారు. మరుసటి రోజు ఒక పార్కులో అచ్చం అలాంటిదే మరో బాక్సు కనిపిస్తుంది. దాన్ని కూడా పోలీసులు తీసుకెళ్తారు. ఆ రెండు బాక్సుల్లో ఎవరివో చేతులు నరికి పెట్టుంటారు. ఈ సంఘటనతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. దాంతో సిబిసిఐడి ఆఫీసర్ చంద్రమౌళి ఈ కేసుని సీనియర్ ఇన్స్పెక్టర్ జే కృష్ణమూర్తికి అప్పగిస్తాడు. అతనికి అసిస్టెంట్స్గా ప్రకాష్, తమీజ్ సెల్వి అనే ఆఫీసర్స్ని నియమిస్తాడు. కృష్ణమూర్తి గురించి చెప్పుకుంటే అతన్ని అందరూ జేకే అని పిలుస్తుంటారు. జేకే తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో జేకే తన చెల్లెలు చారుతో ఉండేవాడు. కానీ 6 నెలల క్రితం చారు మిస్ అయింది. 6 నెలలుగా జేకే తన చెల్లెలి కోసం రేయి పగులు వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఇప్పటిదాకా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇక ఈ కేసు విషయానికి వస్తే జేకే తన టీంని తీసుకొని జుదాస్ అనే మెడికల్ ఎగ్జామినర్ని కలుస్తాడు. అతనే ఆ బాక్సులో దొరికిన చేతుల్ని పరీక్షిస్తుంటాడు. ఆ బాక్సులో దొరికిన చేతులు తన భర్తవేనని ఒక మహిళ గుర్తుపట్టడంతో ఆ చేతులు ఆటో డ్రైవర్ మూర్తివని తెలుస్తుంది. కాసేపటికి జేకే వెళ్ళి ఒక ఆఫీసర్ ద్వారా ఏసీపీ ఆఫీస్ నుండి తన చెల్లెలి కేసుకి సంబంధించిన ఫైల్స్ తీసుకుంటాడు. అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఆధారంగా ఒక ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయికి తన చెల్లెలి ఫోటో చూపించి ఆ రోజు ఈ అమ్మాయిని చూసావా అని అడుగుతాడు. ఆ అమ్మాయి మాత్రం ఆ రోజు తను రోడ్డుపై ఆటో మాత్రమే చూసిందని చెప్తుంది. దాంతో జేకే ఆటో స్టాండ్కి వెళ్ళి చారు ఫోటో చూపిస్తూ ఆటో డ్రైవర్స్ అందరిని అడుగుతాడు. కానీ అందరూ చూడలేదనే చెప్తారు. మరుసటి రోజు జేకే తన టీంతో సురేంద్రన్ అనే వ్యక్తిని కలుస్తాడు. మూర్తి భార్య సురేంద్రన్కి మూర్తికి గొడవ జరిగిందని చెప్పుంటుంది. జేకే ఇదే విషయం సురేంద్రన్ని అడిగితే డబ్బు విషయంలో చిన్న తగాద వచ్చిందని, మూర్తి రాజమాణిక్యంని తీసుకొచ్చి మ్యాటర్ సెటిల్ చేశాడని, ఆ తర్వాత తను మళ్ళీ మూర్తిని చూడలేదంటాడు. జేకే తన టీంతో రాజమాణిక్యం ఇంటికెళ్ళి అతని తల్లిని అడిగితే రాజమాణిక్యం కొన్ని రోజులుగా ఇంటికి రావట్లేదని తెలుస్తుంది. మరుసటి రోజు పోలీసులకు మరో బాక్సు దొరుకుతుంది. ఆ బాక్సులో చేతులు చూసి అనుమానం రావడంతో జేకే రాజమాణిక్యం తల్లిని పిలిచి ఆ చేతులను గుర్తుపట్టమంటాడు. ఆమె ఆ చేతులు గుర్తుపట్టి అవి రాజమాణిక్యం చేతులేనని అంటుంది. కాసేపటికి రాజమాణిక్యం బైక్ తమ ఏరియాలో చూశానని ఒక కానిస్టేబుల్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. దాంతో జేకే తన టీంని తీసుకుని అక్కడికి చేరుకుంటాడు. జేకే ఆ ఏరియాలో ఉన్న ఒక లాడ్జికి వెళ్ళి రాజమాణిక్యం ఫోటో చూపిస్తాడు. వాళ్ళు గుర్తుపట్టి నిన్న రాత్రి లాడ్జికి వచ్చాడని జేకేని ఆ రూమ్కి తీసుకెళ్తారు. జేకే మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఒక వ్యక్తి మెట్లు దిగి వెళ్తుంటాడు. జేకే రూమ్లోకి వెళ్ళి చూస్తే ఒక శవం కనిపిస్తుంది. దాంతో ఇందాక కిందకు వెళ్ళిన వ్యక్తే ఈ హత్య చేసుంటాడని జేకే అతని కోసం కిందకు పరిగెడతాడు. కానీ అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు. లాడ్జ్లో వివరాలు అడిగితే చనిపోయిన వ్యక్తి పేరు రఘు అని, అతను 3 నెలలుగా జాన్ బ్రిట్టో అనే మరో ఫ్రెండ్తో కలిసి ఆ రూమ్లోనే ఉండేవాడని తెలుస్తుంది. జాన్ బ్రిట్టో వివరాలు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు జేకే అండ్ టీమ్. జాన్ బ్రిట్టో బ్రదర్ చెప్పిన దాని ప్రకారం జాన్ కొన్ని నెలలుగా రఘుతోనే ఉంటున్నాడు. అలాగే జాన్ అబద్ధాలు చెప్తూ బ్రతుకుతుంటాడు. అతను చెప్పిన అబద్ధం వల్ల డాక్టర్ పురుషోత్తమన్ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం వినగానే జేకే పై అధికారులను కలిసి జరిగిన విషయం చెప్తాడు.
జాన్ బ్రిట్టో డాక్టర్ పురుషోత్తమన్కి 60,000 లంచం ఇచ్చానని అనడంతో ఆ డాక్టర్పై ఎంక్వైరీ మొదలైంది. ఆ అవమానంతోనే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కానీ జాన్ బ్రదర్ మాత్రం తన తమ్ముడు అబద్ధాల కోరు అంటున్నాడు. సో జాన్ ఏమైపోయాడో తెలియాలంటే డాక్టర్ పురుషోత్తమన్ కేసు రీఓపెన్ చేయాలి. పై అధికారులు ఒప్పుకుంటారు. దాంతో జేకే టీం కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు మొదలు పెడతారు. ఆ దర్యాప్తులో పురుషోత్తమన్ భార్య అన్నపూర్ణిపై కూడా ఒక అభియోగం ఉందని తెలుస్తుంది. ఆమె పనిచేసే కాలేజీలో ఒక 19 ఏళ్ల ల్యాబ్ అసిస్టెంట్ని ఆమె సెక్స్కి పిలిచిందని ఒక రూమర్ స్ప్రెడ్ అయి ఉంటుంది. కానీ కాలేజీలో అందరూ ఆమె గురించి చాలా గొప్పగా చెప్తారు. కానీ ప్యూన్ మణికందర్ మాత్రం ఆ పుకారును అన్ని చోట్ల చెప్తుండేవాడని తెలుస్తుంది. దాంతో అతని ఇంటికి వెళ్ళి అడిగితే అతను కూడా కొన్ని నెలలుగా ఇంటికి రావడం లేదని తెలుస్తుంది. మరుసటి రోజు ఒక కారు డ్రైవర్ ఒక ఆటో డ్రైవర్ కలిసి ఒక అమ్మాయికి మత్తు ఇచ్చి ఆటోలో కిడ్నాప్ చేయబోతారు. ఇంతలో ఒక గ్రీన్ కారులో కొంతమంది వచ్చి ఆ అమ్మాయిని కాపాడి ఆటో డ్రైవర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఇటు జేకే అసిస్టెంట్ తమీ సెల్వి పురుషోత్తమన్ ఫైల్స్ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే జేకే చెల్లెలు చారు మిస్ అయిన రోజే పురుషోత్తమన్ కూతురు సూజా కూడా మిస్ అయి ఉంటుంది. తమీ సెల్వి పరుగు పరుగున వెళ్ళి ఈ విషయం జేకేకు చెప్తుంది. దాంతో జేకే తన టీంతో వెళ్ళి పురుషోత్తమన్ కేసు దర్యాప్తు చేసిన పోలీస్ ఆఫీసర్ ఇసకి ముత్తును కలుస్తాడు. అప్పుడు జేకేకి మరో కొత్త విషయం తెలుస్తుంది. సూజా ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ టెక్స్టైల్ షాప్ ఓనర్ దురై పాండి చేంజ్ రూమ్లో సూజా బట్టలు మార్చుకుంటుండగా చూశాడని సూజా అక్కడున్న వాళ్ళకి చెప్పింది. కానీ దురైపాండి మేనేజర్ ముందుకొచ్చి అది దురైపాండి కాదు తను అని ఒప్పుకుంటాడు. దాంతో ఆ కేసు నుండి దురైపాండి బయటపడ్డాడు. ఈ విషయం తెలియగానే జేకే తన టీంతో వెళ్ళి దురైపాండిని కూడా ఎంక్వైరీ చేస్తాడు. దురైపాండి చెప్పింది విన్న తర్వాత అతను ఏదో దాస్తున్నాడని జేకేకి అనుమానం వస్తుంది. దాంతో జూదాస్ని కలిసి పురుషోత్తమన్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని ఎలా డిసైడ్ చేశారు అని అడుగుతాడు. జూదాస్ కొన్ని ఫోటోలు ఎక్స్రేలు చూపించి జేకేకు వివరిస్తాడు. ఇంతలో సూజా డ్యాన్స్ క్లాస్కి వెళ్లేదని జేకేకి తెలియగానే డ్యాన్స్ టీచర్ని కలుస్తాడు. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ రోజు సూజా ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కినప్పుడు ఆ ఆటోలో డ్రైవర్ సీటుపై ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది. దాంతో జేకే వెంటనే తను మొదట్లో కలిసిన అమ్మాయిని మళ్ళీ కలిసి ఆ రోజు నువ్వేం చూశావో ఎగ్జాక్ట్గా చెప్పామని అడుగుతాడు. ఆ అమ్మాయి కూడా ఆ ఆటోలో ఇద్దరు వ్యక్తుల్ని చూశానంటుంది. అంటే చారును సూజాను కిడ్నాప్ చేసింది సేమ్ గ్యాంగ్ అని జేకేకి అర్థమవుతుంది. ఇటు దురైపాండి వెళ్ళి ఏసీపీ త్రిసంగును ముత్తును కలుస్తాడు. అక్కడే రఘును చంపిన వ్యక్తితో పాటు షరీఫ్ ఇంబా అనే వ్యక్తులు కూడా ఉంటారు. దురైపాండి వాళ్లతో జేకే పురుషోత్తమన్ కేసులో మనందరే లోపలేస్తాడు అని భయపడుతూ అంటుంటే ఆ గ్యాంగ్ లీడర్ అయిన త్రిసంగు అలా ఏం జరగదు భయపడకు అంటాడు. అప్పటికి ఆ గ్యాంగ్లోని నాగు మూర్తి రాజామాణిక్యం మిస్ అయి ఉంటారు. అదే రాత్రి త్రిసంగు తన మనుషుల్ని పంపి జేకేపై దాడి చేయిస్తాడు. కానీ జేకే వాళ్ళందరిని కొట్టి స్టేషన్కి తీసుకెళ్తాడు. అదే సమయంలో షరీఫ్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాపర్ అడగడంతో షరీఫ్ భయపడుతూ తన గ్యాంగ్లోని పెద్ద తలల పేర్లు చెప్పేస్తాడు. షరీఫ్ చెప్పడం పూర్తి చేయగానే షరీఫ్ని చంపేస్తారు. మరుసటి రోజు ముత్తు పనిచేసే పోలీస్ స్టేషన్ ముందు షరీఫ్ తల కనిపిస్తుంది. దాంతో ఈ కేసుకు ముత్తుకు ఏదో సంబంధం ఉందని జేకేకు అనుమానం వస్తుంది. జేకే చంద్రమౌళిని కలిసి తనకు ఏసీపీ త్రిసంగుపై ముత్తుపై అనుమానం ఉందని వాళ్ళను ఇంటరగేట్ చేస్తే అసలు విషయం తెలుస్తుందంటాడు. కానీ చంద్రమౌళి మాత్రం ఇంటరగేట్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవంటాడు. దాంతో జేకే తన టీంకి గన్స్ కావాలని గన్స్ తీసుకుంటాడు. అదే రాత్రి త్రిసంగు ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని ఒక గదిలోకి వెళ్తాడు. ఆ గదిలో ఒక అమ్మాయిని కట్టేసి ఉంటారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, జేకే చెల్లెలు చారు. చారు తనను వదిలేయమని త్రిసంగుని బ్రతిమాలుతుంది. దానికి ఇంకా టైం ఉంది అని ప్లేట్ పెట్టేసి త్రిసంగు వచ్చేస్తాడు. అదే రాత్రి కొంతమంది గ్రీన్ కారులో వచ్చి ముత్తును కిడ్నాప్ చేయబోతారు. కానీ అప్పటికే జేకే తమీ సెల్వి అక్కడికి చేరుకోవడం వల్ల వీళ్ళను చూసి పారిపోతారు.
జేకే వాళ్ళ కార్ని ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. తమీ షెల్వి ఆ కార్లో ఒక ఆడ మగతో పాటు ఒక కుర్రాడు ఉన్నాడని చెప్తుంది. ఇటు త్రిసంగు పురుషోత్తమ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తమేనని తెలిసి ఎవరో తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని అనుమానపడతాడు. ఆ అనుమానంతోనే పురుషోత్తమన్ కాలేజ్ ఫ్రెండ్ గురించి తెలుసుకొని త్రిసంగు పురుషోత్తమన్ ఇంటికెళ్తాడు. అదే సమయానికి జేకే తన టీంతో పురుషోత్తమన్ ఇంటికెళ్తాడు. దాంతో త్రిసంగు జేకేకు కనబడకుండా ఏసీ బిగించిన రంధ్రంలోంచి పారిపోతాడు. జేకే బయటి వైపుకు వెళ్ళి చూస్తే ఏసీ చుట్టూ ఉన్న వెల్డింగ్ బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో అసలు పురుషోత్తమన్ ఫ్యామిలీ నిజంగానే చనిపోయిందా అనే అనుమానం వచ్చి జేకే మార్చురీకి వెళ్తాడు. మార్చురీలో కొన్ని అనాథ శవాలు మాయమై ఉంటాయి. దాంతో జేకేకు విషయం అర్థమై తన టీంని తీసుకొని దురైపాండి దగ్గరికి బయలుదేరతాడు. అటు త్రిసంగు ముత్తును కలిసి పురుషోత్తమన్ ఫ్యామిలీ బ్రతికే ఉందంటాడు. త్రిసంగు కూడా తన మనుషులతో దురైపాండి దగ్గరికి బయలుదేరతాడు. కానీ వీళ్ళకంటే ముందు జుదాస్ దురైపాండి దగ్గరికి చేరుకుంటాడు. జుదాస్ దురైపాండిని అతని ఫ్రెండ్స్ని బ్లాక్మెయిల్ చేసి ఒక కారులో ఎక్కిస్తాడు. ఇద్దరు వ్యక్తులు మాస్కులు పెట్టుకుని వచ్చి కారు ముందు సీట్లో కూర్చుంటూ కార్ స్టార్ట్ చేస్తారు. ఇంతలో త్రిసంగు అక్కడికి చేరుకొని జుదాస్పై 2 సార్లు కాల్పులు జరుపుతాడు. దాంతో జుదాస్ పడిపోతాడు. ఒక కుర్రాడొచ్చి అంకుల్ అంకుల్ అంటూ జుదాస్ దగ్గరే ఉండిపోతాడు. దురైపాండిని ఎక్కించిన కార్ వెళ్ళిపోతుంది. ఇంతలో జేకే తన టీంతో అక్కడికి చేరుకొని త్రిసంగుపై కాల్పులు జరపడంతో వాళ్ళు పారిపోతారు. జుదాస్ దగ్గర ఉండిపోయిన కుర్రాడి పేరు నిశాంత్. మాస్క్ పెట్టుకుని వచ్చింది నిశాంత్ పేరెంట్స్ పురుషోత్తమన్ అన్నపూర్ణి. త్రిసంగు చెప్పినట్టు వాళ్ళు బ్రతికే ఉన్నారు. జేకే నిశాంత్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లమని చెప్పి జుదాస్ దగ్గరికి వెళ్తాడు. జుదాస్ కొన ఊపిరితో జరిగిందంతా జేకేకు చెప్తాడు. విషయమేంటంటే త్రిసంగు అండ్ కో అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి పీప్ షో పేరుతో ఒక షో పెట్టి అమ్మాయిల్ని అందరి ముందు రేప్ చేయిస్తుంటారు. ఆ షో చూడ్డానికి దురైపాండి లాంటి డబ్బున్న వయసు పైబడిన వ్యక్తులు వస్తుంటారు. దురైపాండి సూజా వల్ల తన పరువు పోయింది, బిజినెస్ కూడా పడిపోయిందనే కోపంతో సూజాను కిడ్నాప్ చేయిస్తాడు. సూజాను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న ఆటో రిపేర్ వచ్చి ఆగిపోతుంది. అదే సమయంలో ఫ్రెండ్ ఇంటికెళ్ళి వస్తున్న చారు ఆటో అడగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆటోలో సూజాను చూస్తుంది. చారుకి అనుమానం వచ్చి జేకేకు ఫోన్ చేయబోతుంటే వాళ్ళు చారును కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. కానీ చారు జేకే చెల్లెలని త్రిసంగుకు తెలియగానే చారుని ఒక గదిలో పెట్టి బంధించేశాడు. సూజాను మాత్రం కొన్ని రోజుల తర్వాత వదిలేశారు. సూజా ఇంటికొచ్చాక జరిగిన ఘోరాన్ని తలుచుకొని ఆ బాధతో బ్రతకలేక ఆత్మహత్య చేసుకుంది. దాంతో జూదా సాయంతో వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు పురుషోత్తమన్ అన్నపూర్ణి. ప్లాన్ ప్రకారం అనాథ శవల్ని తగలబెట్టి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టు అందరినీ నమ్మించారు. ఆ తర్వాత త్రిసంగు గ్యాంగ్లోని ఒక్కొక్కరిని చంపి వాళ్ళ చేతులు ఒక్కొక్క ప్లేస్లో పెడుతూ వెళ్లారు. అది జరిగిన విషయం. జూదాస్ చనిపోతూ నిశాంత్ని వాళ్ళ పేరెంట్స్ని కాపాడు జేకే అంటూ కన్ను మూస్తాడు. కాసేపటికి త్రిసంగు జేకేకు ఫోన్ చేసి నిశాంత్ని అతని పేరెంట్స్ని నాకు అప్పగిస్తే నీ చెల్లెల్ని వదిలేస్తా అంటాడు. తన చెల్లెలు బ్రతికే ఉందని తెలియగానే జేకే సంతోషంగా చంద్రమౌళితో, సార్ నిశాంత్ని తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తా, అది నా బాధ్యత, నా చెల్లెల్ని కాపాడుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అంటాడు. చంద్రమౌళి మాత్రం నిశాంత్ని తీసుకెళ్లడానికి వీల్లేదంటాడు. కానీ జేకే టీం చంద్రమౌళికి తెలియకుండా నిశాంత్ని జేకే దగ్గరికి తీసుకెళ్తారు. జేకే త్రిసంగుకు ఫోన్ చేస్తే నిశాంత్ పేరెంట్స్ ఎక్కడున్నారో చెప్పమంటాడు. నిశాంత్ చెప్పేస్తాడు. వెంటనే జేకే తన టీంతో నిశాంత్ని తీసుకొని నిశాంత్ చెప్పిన అడ్రస్కి వెళ్తాడు. త్రిసంగు కూడా తన మనుషులతో అక్కడికి చేరుకుంటాడు. దాంతో అటు జేకే టీం ఇటు త్రిసంగు మనుషుల మధ్య కాల్పులు జరుగుతాయి. ఇంతలో ఆ బిల్డింగ్లోంచి దురైపాండి అతని ఫ్రెండ్స్ బయటకొస్తారు. కానీ నిశాంత్ పేరెంట్స్ వాళ్ళందరి కళ్ళు తీసేసుంటారు.
పురుషోత్తమన్ అన్నపూర్ణి బయటికొచ్చి త్రిశంకు మనసులపై దాడి చేస్తారు. వాళ్లకు బుల్లెట్స్ తగిలినా సరే అలాగే ముందుకెళ్తూ ముత్తుని చంపేస్తారు. త్రిశంకుని చంపబోతుంటే త్రిశంకు చారును అడ్డుపెట్టుకొని వాళ్లను షూట్ చేస్తాడు. వెంటనే జేకే త్రిశంకుని షూట్ చేస్తాడు. ఆ విధంగా పురుషోత్తమన్ అన్నపూర్ణి తమ ప్రాణాలు త్యాగం చేసి చారును కాపాడతారు. తన పేరెంట్స్ కళ్ళ ముందే చనిపోవడం చూసి నిశాంత్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. జేకే నిశాంత్ని దగ్గరికి తీసుకొని ఓదారుస్తాడు. కొన్ని రోజుల తర్వాత జేకే అన్ని ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేయడంతో దురై పండితో సహా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ శిక్ష పడుతుంది. కోర్టు నిశాంత్ని కూడా హాజరుపరచమంటుంది. కానీ జేకే, మీ పేరెంట్స్ చేసిన త్యాగానికి అర్థమేంటో తెలుసుకో నిశాంత్ అని నిశాంత్కి చెప్పి విక్టర్ ఫ్లాంక్ రాసిన మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అనే బుక్ ఇచ్చి నిశాంత్ని మహేష్ ముత్తుస్వామి పేరుతో ఫారిన్ పంపిస్తాడు. నిశాంత్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోవడంతో కోర్టు జేకే టీంని 6 నెలలు సస్పెండ్ చేస్తుంది. ఆ విధంగా ఈ సినిమా ముగుస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే కంగారు పడిపోతారు. అలాంటిది ఎవరు మృగాలు తమ బిడ్డను మానభంగం చేస్తే ఎలా తట్టుకోగలరు? అందుకే పురుషోత్తమన్ అన్నపూర్ణి నిశాంత్ తమ ప్రాణాలకు తెగించి ఆ మృగాలను చంపేశారు. పురుషోత్తమన్ అన్నపూర్ణి తమ ప్రాణాలు త్యాగం చేసి చారులో తమ బిడ్డను చూసుకుంటూ చారును కాపాడారు. అలాగే జేకే తన చెల్లెలి కోసం వెతుకుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఎక్కడెక్కడో ఎవరెవరినో బ్రతిమలాడాడు. చారు క్షేమంగా బయటపడ్డాక కృతజ్ఞతగా నిశాంత్ని మారు పేరుతో విదేశాలకు పంపించాడు. ఈ కథ విన్నాక తల్లిదండ్రులకు పిల్లలకు అన్న చెల్లెలికి మధ్య ఉన్న ప్రేమ, ఆ బంధం ఎంత బలమైనదో, ఎంత సున్నితమైందో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.